2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో తొలి పొలిటికల్ పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇస్తాం ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు నాంచి కొన్ని వందల మంది బలిదానాలు తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీరు సెపరేట్ స్టేటస్ తెస్తాం తెస్తామని చెప్పి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. మీరు ఇలా ప్రజలను వంచే కాడికి మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తున్న రాష్ట్ర నాయకులకి జాతీయ నాయకులకి దయచేసి మమ్మల్ని మోసం చేయొద్దు, మా మనోభావాలతో ఆడుకోవద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు. మీరు ఇవ్వాలి ఇవ్వకూడదు అనుకుంటే చెప్పండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం. మేము దానికి ఎలా స్పందించాలో మేము దాని తగు రీతిలో స్పందిస్తాం. కానీ మీరు దయచేసి మీరు ఈ అంకెల గారడితోటో మీ మాటల గారడితోటో దయచేసి దీన్ని వంచండి, ప్రజల్ని వంచండి. మీరు విషయాల్ని నాంచి 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 వస్తువులు మెత్తబడతాయో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే నానిస్తే మా ప్రజల హృదయాలు మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికైనా వెళ్తాయి. దయచేసి కేంద్ర నాయకులు కానీ వారిచ్చిన స్పెషల్ ప్యాకేజీని అప్రిషియేట్ చేసిన రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు భావావేశాలు స్థాయి పెరిగే దాకా దీని విషయాలు తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడే సరిదిద్దండి. నిజంగా వీళ్ళు రాష్ట్రానికి మనకి ఇచ్చే సాయాలు ఉండుంటే 10 సంవత్సరాల క్రితమే మన అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వస్తామని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు. చూస్తాం చేస్తామని చెప్పి ఎక్కడి దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లోడు మనవడు వచ్చేవరకు ఇస్తారా మీరు? అప్పుడా మీరు ఇచ్చేది? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు తెస్తారు? మాటలు చెప్పి 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 విని 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 అలిసిపోయాం మేము. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు, అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా మీకు? మీకు తప్పనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీకు మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకు మేము ఏం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపం చేస్తున్నాం. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో మా అభిమానంతో మీరు ఆడుకోకండి. అర్ధరాత్రి పూట ప్యాకేజ్ ఇచ్చారని దానికి కూడా చట్టబద్ధత లేదన్నారు జనసేనని. ప్యాకేజ్తో కొత్తగా వచ్చిందేమీ లేదన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తలా ఒక మాటల మాట మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటలోనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా
అర్ధరాత్రి అర్ధరాత్రి ఇచ్చారు, ఏదో కొంపలు ముగిపోయినట్టుగా. ఎవరి గురించి భయపడి మీరు ఇచ్చారు? ఎవరి గురించి ఆలోచించి మీరు ఇచ్చారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమైన న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయొచ్చు కదా, అర్ధరాత్రి అపరాత్రి ఎందుకు? మీరు దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు ఇంకొకసారి అని మాకు ప్రగాఢంగా నమ్మకం కలుగుతోంది. అనంతపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవ్వని స్పెషల్ స్టేటస్కు హీరోలైన వాళ్లున్నారని, చట్టబద్ధత లేని ప్యాకేజీకి సన్మానాలు చేసుకున్న వాళ్లున్నారని విమర్శించారు. కొందరు స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశంగా అన్నారని, మొత్తానికి మాటను నిలుపుకోలేకపోయారని జనసేనని మండిపడ్డారు. ఇక్కడి నుంచే జనసేన రాజకీయ అధ్యాయం మొదలు పెడుతుందని పవన్ స్పష్టం చేశారు. చాలా మంచిది ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్పి అని చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు, విభజించవచ్చు. ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టచ్చు, తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించవచ్చు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ప్రాణాలు ఆరిపోతాయని అరుపులు కూడా వినొచ్చు. అవే గొంతులు స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమి అవ్వదు, పరుసు వేదు అన్న మాటలు వినొచ్చు. అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభలో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు,